హలో హాయ్ నమస్తే ఫ్రెండ్స్, టుడే అయితే మనము తాటి తీగలకి రావడం జరిగింది. ఇక్కడనే పక్కల చూడండి, ఇగో ఇక్కడనే చెరువు ఉంది. చెరువు పక్కల తాటికి సంబంధించిన ఇత్తనాలు వేశారు, అవన్నీ మొలవడం జరిగింది మనకు చెరువు పక్కలనే. అండ్ వాటిని తవ్వి కాల్చుకొని తినడం అయితే జరుగుతుంది. పూర్తిగా వీడియో అయితే చూడండి, ఎలా తీయాలనో ఎలానో అనేది మొత్తము ఈ వీడియోలో అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇవే తాటి తీగలు, మొత్తం తాటి చెట్లు మొలవడం జరిగింది. వీటి లోపల మనకు తాటికి సంబంధించినటువంటివి తీగలు ఉంటాయి. ఆ తీగలను ఏం చేయాలంటే కాల్చుకొని తినాల్సి ఉంటుంది. ఒకటి వీకు మెల్లగా మెల్లగా వీకు ఒకటొకటి వీకు ఒకటొకటి ఒకటి వీక్తే మెల్లగా వస్తుంది. చూపిస్తాను చూడండి, వీటిని ఎక్కువ పీచు పదార్థాలు ఉంటాయి వీటి లోపల, వాటిని మనం తినాల్సి ఉంటుంది. చూసిండ్రు కదా, ఈట ఈ తాటి తీగలు ఇవే తాటి తీగలు ఇవి తినడం జరుగుతుంది. కాల్చుకొని ఇట్లే ఉంటాయి. ఇంకా కూడా తీస్తాము, కొద్దిగా వెయిట్ చేయండి. చూస్తున్నారు కదా, తాటి తీగలను అయితే కాలుస్తున్నాము. ఇట్లా కాల్చుకొని తినాలే. మనోడు కాలుస్తున్నాడు, టేస్ట్ ఎట్లా ఉంటాయో చూసి చెప్తాం. కొన్నే తీసుకున్నాము, మనకు సరైన గడ్డపార ఉండింటే అవి మొత్తం తీయడానికి అవకాశం ఉండే. ఏ పెట్టు మొత్తం అట్లా గడ్డ మీనాయి, గడకెళ్ళి గడ్డ ఎరుకో గిట్లకెళ్ళి. ఇవే తాటి తీగలు, మనకు మంచిగా టేస్ట్ ఉంటాయి అండ్ పీచు పదార్థాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మనోడు గడ్డి చేస్తున్నాడు. పైకి లేపు, అవి 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 కింద వేసి పైకి లేపు. ఆరిపోయానా? పైకి పట్టు, అట్లా పెట్టు కింద. ఇక్కడ చూడు, మనము తీగలు కాల్వడం జరిగింది. తిన్నాను, ఎట్లా ఉంది చూడండి. మనోడు తింటున్నాడు తీగ, ఎట్లా ఉంది చెప్పు. చాలా టేస్ట్గా ఉంది. మంచిగా మంచిగా ఉంది, హెల్త్కి చాలా మంచిది. ఉమ్మిస్తున్నావు మరి, కొద్దిగా మంచిగా కాలేదు అట్లనా? ఇగో ఇది కూడా, ఇది తీగ మనం తీసుకున్నాను. మంచిగా ఉంది టేస్ట్ అయితే. ఇంకో కొద్దిగా ఇంకా కాలాల్సింది, కానీ తక్కువ కాలింది, అందుగురించి టేస్ట్ కొద్దిగా తక్కువ ఉంది. టేస్ట్ అయితే బాగుంది. ఇంకో ఇట్లా నారనార తీసుకొని ఇట్లా తినాలి. ఇదిగో పక్క పక్క ఉన్నది మొత్తం నార తీసిన తర్వాత లోపల గడ్డ ఉంటుంది, గడ్డని ఇట్లా తుంచుకోవాలి, తీసుకొని తినాలి. బాగుందా టేస్ట్? అబ్బబ్బబ్బబ్బబ్బా చాలా బాగుంది. ఊరు లేదా? కొద్దిగా మంచిగా కాలింటే మంచిగా టేస్ట్ వస్తుండే. అట్లనా, ఈయనే మనకు చెరువు. ఈయనే కాల్చుకున్నాము, అక్కడ గడ్డకు తీసుకొని రావడం జరిగింది. తీసుకొచ్చి ఒక టేస్ట్ కోసమని నాలుగు తీసాము. అట్లా ఇంకా తింటున్నాం ఇప్పుడైతే. తాటి తీగలు తిన్నాడు మనోడు. మనోడు ఏమేమి అనుకుంటున్నాడో చెప్పాలి. చెప్పు బాబు, ఏది ఎట్లా ఎట్లా అనిపించింది తాటి తీగలు తిన్న తర్వాత, ఎట్లా అనిపించింది? తాటి తీగలు మంచిగా ఉన్నాయి, కానీ నీ కాల్చే విధానమే ఉడికిలేదు, మంచి కాల్చలేదు. అట్లా టేస్ట్ బాగుండే, టేస్ట్ అగురు అగురుగా ఉన్నాయి. తొందర తొందర పెడితే నువ్వు మంచి కాలనరా కాలనరా అంటే కట్టెలు లేవు, ఎట్లా లేక చేసుకుంటే ఇంకా తింటిమి వస్తుమే. దానికి ఈరోజు తాటి తీగలు తిన్నావు కదా, దానిపై నీ అభిప్రాయం ఏమిటి చెప్పు. తాటి తీగలు చాలా టేస్టీగా ఉన్నాయి, కొద్దిగా కొద్దిగా కాలింటే ఇంకా మంచిగా వస్తుంది. నీవు మన సబ్స్క్రైబర్కి చెప్పే ఒక బెస్ట్ కొటేషన్ ఏంది? తాటి తీగల గురించి. తాటి తీగలైనా సరే ప్రకృతిలో దొరికే ఏవైనా సరే, ప్రకృతి
రైతులకు దొరికే చాలా వరకు హాని కలిగించవు, చాలా వరకు యూజ్ అయ్యేవే ఉంటాయి. కొన్ని అపోహలు మాత్రమే తింటే బాగుండదు, సరే సరే ఆరోగ్యానికి మంచిగా దొరుకుతుంది. సరే మరి అందరికీ బాయ్, అందరూ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మనం ఇక్కడ పొలం దగ్గరకు వచ్చినాం చూడండి, పచ్చని పొలాల మధ్యలో ఉండడం జరిగింది. వీటికి వెళ్ళి కూడా తాటి తీగలు ఉన్నాయి. అందరికీ బాయ్.